హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటానీ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ రాక దాదాపు 3 మంత్స్ పైన అయిపోతుందండి. ఎలాగైనా సరే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వీడియో ప్రిపేర్ చేస్తున్నామండి. ఆ వీడియోలో భాగంగానే ఈరోజు మీకు సరూర్నగర్ లేక్ను మీకు చూపించబోతున్నాను. లెట్స్ వాచ్. ప్రజెంట్ మనం వచ్చేసి ప్రస్తుతానికి సరూర్నగర్లోని చౌడీ అనే ఒక ఏరియా ఉంటుందండి. అది పురాతన కాలం నాటిది చౌడీ. ఆ చౌడీని ఈ సరూర్నగర్ చౌడీ నుంచి సరూర్నగర్ లేక్కి వెళ్ళే దారిలో మనం ఉన్నామండి. ప్రజెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సమండి, ఇది సరూర్నగర్ శారదా టాకీస్ సర్కిల్ అండి. ఇది ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే సరూర్నగర్ లేక్ రోడ్ పైకి వెళ్తామండి. ఈ సరూర్నగర్ లేక్ మీద ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక దర్గా కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్లో అక్కడ నుంచి మనకు వ్యూ స్టార్ట్ అవుతుందండి. చాలా బాగుంటుంది సరూర్నగర్ చెరువు వ్యూ. ఈవినింగ్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో చాలామంది, దాదాపు 1000 సంఖ్యలో ఇక్కడికి ప్రతిరోజు సందర్శిస్తూ ఉంటారు. అలాంగ్ విత్ ఫ్యామిలీస్తోని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలామంది ఉంటారు. ఇక్కడ ఇంకా ఫేమస్ ఏంటంటే బోనాలకి చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ ఈ టెంపుల్ అయితే బోనాల పండుగ రోజు మనం చూడలేమన్నమాట, అంతా కిచకిచలాడుతూ ఉంటుంది. గణేష్ విమర్శన అప్పుడు కూడా చాలా ఉంటుంది. ఇది వచ్చేసి సరూర్నగర్ అవుట్ పోస్ట్ అండి, కనిపిస్తుంది కదా సరూర్నగర్ అవుట్ పోస్ట్. ఇక్కడ సుందరమైన చెట్లు ఉంటాయి. అతి సుందరమైన చెట్లు సరూర్నగర్ కట్టకే సొంతం అనమాట. అంటే ట్యాంక్ బండ్ మీద కూడా ఉంటాయి, కానీ దానికంటే ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ కూడా నాకు చెప్పనీకి వస్తలేదు, మీరు ఇనూరి ఏం కాదు, కొంచెం వింటే తప్పులు పోతే ఏమవుతుంది, కొత్త వీడియో కదా వినాలి కదా. మరి మీరు వినకపోతే ఎవరు వింటారు? మీరే వింటారు, మీరే లైకులు చేస్తారు, మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. నేను ఇంప్రూవ్ కావాలంటే మీరు లైకులు చేయాలి, సబ్స్క్రైబులు చేసినా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, మంచి మంచిగా కంటెంట్తో చెప్తాను నేను కూడా. ఇంకా అట్లా సరేనా మరి.